సాయిరామ్ రాజ్కుమార్ మంచిర్యాల రాజ్కుమార్ బాగున్నావా? వెరీ గుడ్. చెప్పిన అన్న, ఏం సమస్య? దేని గురించి నువ్వు ఏ సమస్య ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చదివావు నాన్న? ఎక్కడ చేస్తున్నావు? చిట్ ఫండ్ లో చేస్తున్నావు. సో ఉద్యోగం గురించి ప్రధానంగా సమస్య అదేనా? ఓకే రాజ్కుమార్, 1 to 10 ఒక నెంబర్ చెప్పినానా? 10 to 20. పది నుంచి 20లో 15. 20 to 30. 30 to 40. 40 to 50. 40. ఒక్క నిమిషం లైన్ లో ఉంది రాజ్కుమార్. రాజ్కుమార్ రాసుకోయ్యా. ఓం విన్ తర్వాత రిమ్ ఆర్ఐఎం. త్వం TWAM త్వం. శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. దాయ నమః. నేను చదువుతా చూడు మళ్ళీ. ఓం జిమ్ రిమ్ త్వం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. ఇది రోజు 108 సార్లు చేయనన్న. పసుపు రంగు వత్తితో దీపారాధన చేయండి, ఎల్లో కలర్ వత్తితో. ఆ తర్వాత మూలికల్ విజయ హరణి శుభంకరి. ఈ మూలికలు 10 గురువారాలు దిని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దినులు వేయండి. మొత్తం 70 రోజులు నామస్మరణ దీపారాధన చేయనన్న రాజ్కుమార్. మూలికలు 10 గురువారాలు అయి తప్పకుండా మంచి జాబ్ వస్తుంది, బ్రహ్మాండంగా సెటిల్ అవుతుంది అన్నారు. సరేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం రాజ్కుమార్. సరేనయ్యా. రాజ్కుమార్ మంచిర్యాల. రాజ్కుమార్ అంటే ఉద్యోగం, ప్రధానంగా ఉద్యోగం అనేది కూడా ఇబ్బంది అవుతుంటుంది. మనం ప్రతి వారం కూడా ఉద్యోగం సంబంధించిన చూస్తూనే ఉన్నాం. సో ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఉద్యోగాలు సరిగ్గా ఫలించట్లేదో, లేదా చేసే ఉద్యోగంలో సరిగ్గా లేదో, నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి. ఒకే దానికి ఒకటనే కాదు, ఒక్కొక్క రెమెడీ ఒకరు కరెక్ట్ చేయటం వలన ఫలితాలు కూడా రావటం అనేది జరుగుతుంది, శీఘ్రంగా రావటం జరుగుతుంది. చేసే విధానంలోనే, ఆచరించే విధానంలో ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇబ్బంది ఉందో, ముఖ్యంగా మరణి చెప్తున్నాను, ఉద్యోగ ప్రాప్తి కోసము, ఉద్యోగం కోసము, స్థిరమైన ఉద్యోగం లభించటం కోసము, జీవితంలో స్థిరత్వం సంపాదించుకోవడం కోసము, ఓం విన్ రిమ్ త్వం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. ఓం విన్ రిమ్ త్వం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. ఇది రోజు 108 సార్లు నామస్మరణ చేయండి. పసుపు రంగుతో దీపారాధన చేయండి. అలాగే విజయ హరణి శుభంకర్, ఇవి చాలా పవర్ఫుల్, చాలా అద్భుతమైన మూలికలు. ఇవి దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి కోరిక చెప్పుకొని దునికి సమర్పించండి. ఇట్లా 10 గురువారాలు ఈ విధంగా చేసినట్లయితే మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం ప్రాప్తించటం